రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు బుధవారం మెదక్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనుటకు విచ్చేస్తున్న సందర్భంగా పాపన్నపేట మండలంలో నిర్మించిన వివిధ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా సోమవారం నాడు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి పరిశీలించారు. ముందుగా పాపన్నపేటలో 35 లక్షల ఖర్చుతో రుర్బన్ పథకం కింద నిర్మించిన పశు వైద్యశాలను 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన పనులను పరిశీలించారు. రామతీర్థంలో నిర్మించిన 56 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొత్త లింగాయపల్లిలో 12 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగిలిపోయిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి భవనాలను ముస్తాబు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మంచి నీటి సింటెక్స్ ట్యాంకులను నీటితో నింపి ఉంచాలని, ఎలక్ట్రిక్ స్విచ్చెస్ కిటికీలు సరిగ్గా అమర్చాలని అన్నారు. చక్కటి వేదిక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా బోనాలతో స్వాగతం పలుకుటకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పశు వైద్యశాల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పెద్ద మొక్కలు నాటాలని ఎంపీడీఓకు సూచించారు. అనంతరం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని పరిశీలించి సీఎం కప్ 2023 ముగింపు క్రీడలకు మంత్రి ముఖ్య అతిథిగా వస్తున్నందున మార్చ్ ఫస్ట్ 100 మీటర్లు 400 మీటర్ల పరుగు పందెం ఏర్పాటు చేయాలని, సభా కార్యక్రమం అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందించుటకు చక్కటి వేదిక ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రథమ చికిత్సా శిబిరం ఏర్పాటు చేయాలని, క్రీడాకారులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణం శంకుస్థాపన ఏర్పాట్లను, మాయా గార్డెన్లో 2వ విడత గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకట శైలేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందునాయక్, డిపిఓ సాయిబాబా, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, ఆర్డీఓ సాయిరాం, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్, డిఎస్పీ సైదులు, తహసీల్దారులు గంగాప్రసాద్, హరదీప్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.